సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈరోజు ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి, యాక్చువల్గా చాలామంది యాక్సెప్ట్ చేయాలనుకున్నా యాక్సెప్ట్ చేసుకోలేని ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో బేసిక్గా మన యంగ్ ఇండియన్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేసే ఒక పెద్ద అంశం ఏంటి అని అంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఫండ్. ఎంతసేపటికి వాళ్ళకు సంబంధించిన ఇల్లు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నారు, లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్ వరకే ఆలోచిస్తున్నారు, కానీ అది దాటిన తర్వాత ప్రతి మనిషి రిటైర్మెంట్కి వెళ్తాడు, అక్కడ ఖచ్చితంగా మనకంటూ ఒక ఫండ్ ఉంటేనే మనం తర్వాత లైఫ్ని సాఫీగా బతకగలుగుతామని ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. సో ఒక్క విషయం మనం ఇంతకుముందు మన పేరెంట్స్ని కనుక గమనించినట్లయితే, మన పేరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ వరకు గమనించినట్లయితే, మన తాతలు వాళ్ళ పిల్లల మీద కొంతవరకు పెట్టుబడి పెట్టేవాళ్ళు. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఈ జనరేషన్లో పేరెంట్స్ని కూడా పట్టించుకోని పరిస్థితి. సో కొంతమంది వరకు ఏ విధంగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కనుక రెంటల్ ఇన్కమ్ మీదనో, లేకపోతే అదర్ సోర్స్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్ మీదనో ఉంటున్నారు, లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పెన్షన్స్ మీద ఉంటున్నారు. అలా కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బేసిక్గా మనకి ఈ ట్రెండ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి రిటైర్మెంట్కి ఒక ఫండ్ ఉండాలి అని ఒక అంశం గురించి అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో నేను ఈ ప్రశ్నని చాలామందిని అడిగాను, మీకు ఇప్పుడు కష్టాలు ఎంత ఉన్నాయి అని అంటే సుమారుగా ఎగ్జాంపుల్గా ఒక 25,000 ఉన్నాయండి అని చెప్తుంటారు. సో బేసిక్గా మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు ఎంత అవసరం అవ్వచ్చు అని చెప్పిన ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎంత వద్దండి, మహా అయితే ఒక 50,000 రూపాయలు వద్దేమో ఇంకా 30 సంవత్సరాల తర్వాత, అంతకుమించి ఏం అవసరం లేదని అంటారు. సో ఇక్కడ బేసిక్గా వీళ్ళు చాలా రాంగ్ క్యాలిక్యులేషన్లో ఉన్నారు. సో ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండ్ అవుతూ పెరిగిపోతూ ఉంటుంది. సో మనకి మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతోంది అనే ఒక అంశాన్ని ఈరోజు మీకు చూపిస్తాను. చూస్తే మీకే ఒక రకంగా లైక్ చాలా షాక్ అయిపోతారు. సో బేసిక్గా అసలు ఇప్పుడు మనకి ఎంత ఖర్చు ఉంది అనేది ఫస్ట్ ఒక బేసిక్ ఐడెంటిఫికేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒక ఇంటికి బేసిక్గా కావాల్సింది ఏంటండి, ఫుడ్ కావాలి. సో ఫుడ్ కోసం అని చెప్పేసి మనం ఒక 10,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఎక్కువ రాసుకోవద్దు, బేసిక్ అమౌంట్స్ రాసుకుందాము, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకేముంటాయండి, బేసిక్ దీని తర్వాత ఫుడ్ తర్వాత వచ్చేసరికి రెంట్ ఉంటుంది. కొంతమందికి అయితే రెంట్ ఇప్పుడు ఉంటుంది, ఐ మీన్ ఫ్యూచర్లో ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ప్రతి ఇండియన్కి మనకి ఒక మంచి సొంత ఇల్లు ఉండాలి అనే గ్యారంటీ లేదు. సో ఇప్పుడు యావరేజ్గా రెంట్ హౌస్ కాస్ట్ ఒక 15,000 రూపాయలు వేసుకోండి, డీసెంట్ది. మరి మనకి పిచ్చి పిచ్చి ఏరియాస్లో కాకుండా కొంచెం డీసెంట్ ఏరియాస్లో ఉండేవైతే ఒక 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాని తర్వాత మనకు ఉండే అదర్ ఎక్స్పెండిచర్ మెడికల్. సో బేసిక్గా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు యావరేజ్గా వాళ్ళ మెడికేషన్కి ఎంత కాస్ట్ అవుతుందో మీరు గమనించండి. ఒక్క మనిషికి సుమారుగా ఒక 1,500 ఖర్చు అవుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ కలుపుకొని మన యావరేజ్గా ఒక 3,000 రూపాయల వరకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం పక్కకు పెట్టుకోవాలి. 3,000 రూపాయలు అంటే మనకి ఇది, ఇందులో నేను కేవలం మెడిసిన్స్ అని పెడుతున్నాను, యాక్చువల్గా అయితే మనకు అదర్ కాస్టింగ్స్ చాలా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాస్పిటలైజ్ అవుతాం, రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి, డయాగ్నోసిస్ ఉంటాయి, ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. నేను అవేం కలపకుండానే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మెడికేషన్ తర్వాత మనకుండే అదర్ది ఏంటండి, ట్రాన్స్పోర్టేషన్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ఒక బండి కావాలి, దానికి ఒక పెట్రోల్ కావాలి. సో దానికోసం అని చెప్పేసి దాని బండి ఈఎంఐ అవ్వచ్చు, పెట్రోల్ కాస్టింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా మనకు ఒక 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది అనుకుందాము. సో ఈ 3,000 రూపాయల తర్వాత మనకు అదర్ ఉండే ఎక్స్పెండిచర్స్ ఏంటండి, ఇంట్లో మెయిడ్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ అయి ఉండొచ్చు, ఇంటర్నెట్ బిల్స్ అయి ఉండొచ్చు, మొబైల్ రీఛార్జెస్ అయి ఉండొచ్చు, లేదా మొబైల్ ఫోన్ ఈఎంఐస్ అయి ఉండొచ్చు, లేదా ఏ ఇతరత్ర చిన్న చిత్కా ఖర్చులైనా అయి ఉండొచ్చు. సో వీటన్నిటికీ కూడా ఒక 3,000 రూపాయలు కేటాయించుకుందామా. సో వీటన్నిటికీ కూడా కలిపి ఒక 3,000 రూపాయలు కేటాయించుకోండి, అప్రాక్సిమేట్గా ఇంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి. సో ఒక్కసారి వీటన్నిటిని కనుక మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. సో ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ కదా, దీనికి ఇప్పుడు మనకి మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంతో చూద్దాం. 10,000, 15,000, ఈ 3 కలిపి ఒక 9,000. సో యావరేజ్గా 34,000 రూపాయలు ఖర్చు వస్తుంది మీకు సుమారుగా. సార్ 34 కొంతమందికి రావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ కొంతమందికి 30,000 రావచ్చు. ఇప్పుడు అందరు 30 అనుకుంటారులేండి, ఎందుకంటే మెడికల్ ఎక్స్పెండిచర్ లేదు కాబట్టి. సో ఫ్యూచర్లో అవి కూడా ఉంటాయని అనుకుందాము. సరే 34,000 అప్రాక్సిమేట్గా వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకుందాం. సో బేసిక్గా ఈ అమౌంట్ మన రిటైర్ అయ్యే టైంకి ఎంతగా మారచ్చు, సో మనకు మంత్లీ ఎంత డబ్బులు అవసరం ఉండొచ్చు అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ 34,000 గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫస్ట్ ఏంటంటే ఫుడ్.
సో ఫుడ్ రిలేషన్ ఇన్ఫ్లేషన్ మన ఇండియాలో ఎంత ఉంటుంది అని అంటే, మనకి మొన్నొచ్చినటువంటి ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో ఫిబ్రవరి డేటా ప్రకారం సుమారుగా 8.66%గా కనిపిస్తుంది. సో మన యావరేజ్ డేటా ప్రకారం అయితే 6% 5% అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన డేటా ప్రకారం 8.66 అంటున్నారు. అంటే మనకి స్లోగా గ్రాడ్యువల్గా గ్రాఫ్ కూడా గమనించినట్లయితే గ్రాడ్యువల్గా పైకి వెళ్తూనే ఉంది ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో గోయింగ్ ఫర్దర్ ఇంకొద్దిగా పెరగడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇక్కడ కనిపించే డేటాతో కంపేర్ చేస్తే నా ఎస్టిమేషన్ ప్రకారం మన రియల్ ఇన్ఫ్లేషన్ సమ్వేర్ అరౌండ్ ఫుడ్ ది 10% ఉంటుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత రెంట్కి సంబంధించింది, ఒక సొంత ఇల్లు లేని వాళ్ళకైతే కనుక ఏ ఇల్లు అయినా కంపల్సరీ రెంట్కి తీసుకోవాల్సిందే. సో రెంట్స్కి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని అంటే, బెంగళూరు లాంటి సిటీలో అయితే 25%గా ఉంటుంది, హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే సమ్వేర్ అరౌండ్ 15% ఉంటుంది. అదే కొంచెం మనం టైర్ 2 సిటీస్ లైక్ ఖమ్మం, వరంగల్ లాంటి వాటికి వెళ్తే మేబీ ఒక 10%గా ఉంటుంది. సో మనం స్టాండర్డ్గా ఒక 10% ఉంటుందని చెప్పేసి తీసుకుందాం. సో ఈ 3 మీకు 2 అర్థమైపోయింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్. సో హెల్త్ రిలేటెడ్ మెడికేషన్స్ అయి ఉండొచ్చు, డయాగ్నోసిస్ అయి ఉండొచ్చు, లేదా మనకి రెగ్యులర్గా జరిగే ట్రీట్మెంట్స్ అయి ఉండొచ్చు, సర్జరీస్ అయి ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ సమ్వేర్ అరౌండ్ మనకి 14%గా కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. సో మనకి బేసిక్గా ఏవైతే బేసిక్ నెసెసిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా హై ఇన్ఫ్లేషన్స్ తోటే మూవ్ అవుతున్నాయి. సో మనం ఒక్కసారి ఈ ఇన్ఫ్లేషన్స్ అన్ని అడ్జస్ట్ చేసి ఈ 34,000 రూపాయలు మనం రిటైర్ అయ్యే టైంకి ఎంతగా మారచ్చు, అంటే మనకి ఎంత ఖర్చుగా మారచ్చు అన్నదాన్ని ఒక్కసారి గమనిద్దాం. సో దానికి గాను ఫస్ట్ మనం ఇందులోకి వచ్చి మన ఏజ్ 30 సంవత్సరాలుగా తీసుకున్నామండి, మన రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలుగా తీసుకున్నాము. సో మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 34,000 రూపాయలుగా తీసుకున్నాము. సో ఒకవేళ మనం ఎక్కడైనా కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏంటి అనేది తర్వాత చూద్దాము. సో 34,000 ఎక్స్పెండిచర్. సో అసంప్షన్స్లోకి వచ్చి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75 ఇయర్స్గా పెట్టుకుంటున్నాము. సో అందరూ అంటుంటారు అంత బతకమని, కానీ ప్రాక్టికల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెడికల్ అడ్వాన్స్మెంట్ జరిగే కొద్దీ మెడికేషన్స్ తోటి ట్రీట్మెంట్స్ తోటి ఒక మనిషి యొక్క లైఫ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది కానీ తగ్గడానికి అవకాశం లేదు. సో 75 ఇయర్స్ అనేది ఐడియల్గా నేను చెప్పడం కాదు, నేను జనరల్గా ఒకసారి రిపోర్ట్స్ అన్నింటిని చదివిన తర్వాత ఒక యావరేజ్ ఏజ్ తీసుకున్నాను, అది 75గా. సో మనకి యాజ్ ఆఫ్ నౌ మనకి అవసరమైన రిక్వైర్మెంట్స్ అన్నింటిలో ఇన్ఫ్లేషన్ యావరేజ్ చేస్తూ 10%గా తీసుకున్నాను, మనం రిటైర్ అయిన తర్వాత కూడా అదే స్పీడ్తో గ్రో అవుతాయి అన్నట్టుగా కన్సిడర్ చేస్తే మనకు వచ్చిన డేటా ప్రకారం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ రిటైర్మెంట్ ఇయర్, అంటే మనకు ప్రతి నెల రిటైర్ అయిన సంవత్సరానికి మనకి 593,000గా మారుతుంది. అంటే సుమారుగా ప్రతి నెల మీకు 600,000 రూపాయలు ఉంటే తప్పించి మీరు ఇప్పుడుండేటువంటి అట్లీస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ని కూడా కంటిన్యూ చెయ్యలేరు. ఇదేంటి నేను 10%గా పెట్టా, సరే మీరు 10 ఎందుకు పెడుతున్నారు, మంది 6 కదా అని అంటే అది కూడా మార్చి చూద్దాం ఒకసారి. ఒకవేళ 6% అయితే కనుక ఎలా వస్తుంది డేటా మీ సాటిస్ఫాక్షన్ కోసం? యాక్చువల్ రియల్ ఇన్ఫ్లేషన్ మాత్రం ఐ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ 10. సో రెండింటిని నేను చేంజ్ చేశానండి. ఇంకోటి ఇక్కడ చూడండి, మనకి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లేషన్ 6% అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో 6%. దాని ప్రకారం కనుక మీరు చూసినా కానీ మీకు సుమారుగా 200,000 రూపాయలుగా వస్తుంది. సో ఈ 200,000 రూపాయలను ఎట్లా అచీవ్ చేస్తారు? ఈ 200,000 రూపాయలు మనం రిటైర్ అయిన తర్వాత ఏ పని చేయము. సో మన దగ్గర ఉన్న సేవింగ్స్ నుంచే ఖర్చు పెట్టాలి. సో బేసిక్గా మనం 200,000 రూపాయలు పక్కగా పెట్టేసి మనం రియల్ ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోదాం. మీ నాలెడ్జ్ కోసం మాత్రమే దీన్ని తీసుకున్నాను. రియల్ ఇన్ఫ్లేషన్ మాత్రం 10% ఉంటుంది కాబట్టి 10 తోటి క్యాలిక్యులేట్ చేద్దాం ఫర్ ద సేఫ్టీ. సో దానికి గాను మీరు రిటైర్ అయ్యే వయసుకి మీ దగ్గర ఉండాల్సిన ఫండ్ సుమారుగా 12 కోట్ల రూపాయలు మీ దగ్గర రిటైర్మెంట్ ఫండ్ అంటూ ఉంటే, అప్పుడు మీరు ప్రతి నెల కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టుకుంటూ ఆ డబ్బులను ఎక్కడైనా ఒక స్టడీ ఇన్కమ్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ 75 సంవత్సరాల వరకు మీరు సాఫీగా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. సో దానికి కాను మీరు ఏదో ఒక ఫండ్లో, ఏ ఫండ్ అయినా అయి ఉండొచ్చండి, మినిమం 15% కనుక రిటర్న్ వచ్చేలాగా కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఇది ఓయా. సో 15% రిటర్న్ వచ్చేలాగా కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి నెల మీరు 21,800, అంటే సుమారుగా నెలకి 22,000 రూపాయలు, ఇప్పుడు 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నెలకి 22,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వీళ్ళు 12 కోట్లను అచీవ్ చేయగలుగుతారు. లేదా సంవత్సరానికి 245,000 ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఇప్పుడు మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉందంటే ఇది మీ రిటైర్మెంట్ కోసం అని చెప్పి కళ్ళు మూసుకొని ఒక 18.5 లక్షల రూపాయలు 18.5 lakh rupees మీరు సుమారుగా ఎంత అంటే 15% రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఈ 12 కోట్ల టార్గెట్ని అచీవ్ చేయగలుగుతారు. అప్పుడు మీరు ఈ మంత్లీ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వగలుగుతారు. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 22,000
ఎట్ ద రేట్ ఆఫ్ 15% రిటర్న్ వచ్చేలాగా పెట్టాలి. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో బేసిక్గా అందరూ ఏమి తెలియకుండా ఏదో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా అని ఒక 0.5% మిగులుతుందని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీరు ఎంఫీ అంటే మ్యూచువల్ ఫండ్స్ని కంట్రోల్ చేసే బోర్డుకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఉంటుంది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పూర్తిగా ఈక్విటీ మార్కెట్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా డైరెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే మీరు ఖచ్చితంగా ఒక అడ్వైజర్ త్రూ వెళ్తేనే మీకు సేఫ్టీ అని ఉంటుంది. సో మీరు ఇంత డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి, మరో 30 సంవత్సరాల పాటు ఇంత పెద్ద కార్పస్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకొని ఈ టార్గెట్స్ని రీచ్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఒక విన్నపం ఏంటి అని అంటే ఈ దీనికి సంబంధించిన రిటైర్మెంట్ ఫండ్కి సంబంధించి ఎర్లీ ఏజ్ నుంచి ప్లాన్ చేసుకుంటేనే అది మీకు అడ్వాంటేజ్గా మారుతుంది. అండ్ మీకు ఇక్కడ 12 కోట్లుగా చూపించాను కదా ఇప్పుడు 22,000 అని, అది 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదలు పెడితే అండి, కొంతమంది వయసు 35 కూడా ఉంటుందండి, 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే ఆల్మోస్ట్ 27,500 ఇన్వెస్ట్ చేయాలి, ఎంతగా మారిందో చూడండి. అదే 40 సంవత్సరాల వాళ్ళైతే కనుక సుమారుగా 36,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి, ఎంతగా మారిపోయిందో చూడండి. సో బేసిక్గా మీ ఏజ్ పెరిగే కొద్ది ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ పెరుగుతుంది, మీకు వచ్చే రిటర్న్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎర్లీ ఏజ్ నుంచే కుదిరితే అసలు జాబ్ వచ్చిన దగ్గర నుంచే రిటైర్మెంట్ కోసం అంటే ఒక ఫండ్ని పక్కన పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా రిటైర్మెంట్ ఫండ్ ఎవరైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.